फ्रेंड्स वेलकम टू वर्ल्ड लार्जेस्ट स्टूडियो कॉम्प्लेक्स रामोजी फिल्म सिटी टूर व्लॉग स्पेशल अट्रैक्शंस टू रामोजी फिल्म सिटी। रामोजी फिल्म सिटी 2000 ఎకరాల్లో విస్తరించి ప్రపంచంలోని అతిపెద్ద సినీ రంగంగా పేరుగాంచింది. ఇది హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళు 65వ నెంబరు జాతీయ రహదారి పక్కన అంటే హైదరాబాద్ నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. మేము కుకట్పల్లి నుంచి మా ఓన్ వెహికల్లో అక్కడ వరకు వెళ్ళాము. రామోజీ గ్రూప్ అధినేత రామోజీరావు 1996లో స్థాపించిన ఈ ఫిలిం సిటీ పర్యాటక ప్రదేశంగా ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఇందులో తెలుగు సినిమాలే కాకుండా దేశ విదేశాలకు చెందిన అనేక భాషా చిత్రాలు టెలివిజన్ సీరియళ్ళు ఎన్నో నిర్మించబడుతుంటాయి. కూటానికి వెళ్ళిన ప్రేక్షకులకు ఎన్నో సంగీత నృత్య కార్యక్రమాలు వినోదానికే కాకుండా ఇంకా పిల్లలకు ఆడుకోవడానికి పెద్దలకి సాహస అని ఎన్నో షోలు అసలు చూడటానికి మనం టైం కూడా సరిపోనని ఎన్నో విశేషాలు ఉన్నాయండి ఫిలిం సిటీలో. ఈ వీడియోలో మార్నింగ్ వ్యూ నైట్ వ్యూ కూడా చాలా క్లియర్గా చూపిస్తాను. నైట్ అయితే ఆ లైటింగ్స్లో ఎలా ఉంటుందో చెప్పలేము. మనము ఈ ఏరియాలోనే మనం కారు పార్కింగ్ చేసేసుకొని ఇక్కడ టికెట్ కౌంటర్ అండి, ఇక్కడ టికెట్ కౌంటర్ కోసం టికెట్స్ కోసం వెళ్ళాలి. మనకి నార్మల్ టికెట్ కౌంటర్ అని ప్రీమియర్ టికెట్ కౌంటర్ రెండు కౌంటర్లు ఉంటాయి. ఆ డిఫరెన్స్ ఏంటో ఇప్పుడు చెప్తాను. నార్మల్ టికెట్ కౌంటర్లో మనకి టికెట్ రేటు 1475. అయితే ఈ దీనికి ఏంటంటే మనకి బస్సు నార్మల్ బస్సు ఉంటుంది, కానీ ఎక్కడంటే అక్కడ వాళ్ళే స్టాప్ చేస్తారు, అన్నీ చూపిస్తారు. ఫస్ట్లో మాత్రం గైడ్ ఉంటారు. మనకి ఫుడ్ వాళ్ళేం ప్రొవైడ్ చేయరు, మనమే మనీ పే చేసి మనం తినాలి. అయితే ఈ రెండు టికెట్స్కి వాళ్ళు చూపించే విజిటింగ్ ప్లేస్లు అన్నీ ఒకటేనండి, కొంచెం ఈ ఒక్క రెండు డిఫరెన్స్ మాత్రమే ఉంటాయి. టికెట్ కౌంటర్ మనకి మార్నింగ్ 9 నుంచి 2:00 వరకు ఓపెన్ ఉంటుంది. ఇక ప్రీమియర్ టికెట్ కౌంటర్లో మనకి ఏంటంటే ఏసీ బస్ ప్రొవైడ్ చేస్తారు, మంచి ఏసీ రెస్టారెంట్లో ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. గైడ్ కూడా కొంచెం మామూలు దానికన్నా కూడా ఇందులో వాళ్ళు అంతా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ టికెట్ కౌంటర్ మనకి మార్నింగ్ 9 నుంచి 11 వరకు మాత్రమే అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ మనం బస్సు ఎక్కితే ఈ ప్లేస్లో దించుతారు అన్నమాట. ఇక్కడ నుంచి వాళ్ళు ఒక బస్సులో నార్మల్ బస్సు ఈ బస్సు ఎక్కుతున్నారు కదండి, అది ఎక్కితే గైడ్ చూపిస్తా అన్నంతా తీసుకెళ్తారు. లోపలికి ఎలా ఉండదు, ఎక్కడంటే అక్కడ స్టాల్స్ అయితే అన్నీ దొరుకుతున్నాయి. వాటర్ బాటిల్ మాత్రం ఒకటి దగ్గర పెట్టుకోండి, ఎందుకంటే వాటర్ కూల్ వాటర్ హాట్ వాటర్ అన్నీ దొరుకుతాయి. ఇంకోటి క్యాప్ కూడా పెట్టుకోండి, ఎందుకంటే మనమంతా ఓపెన్ ప్లేస్లో తిరుగుతాము, అందులోనూ సమ్మర్ మేము వెళ్ళిందైతే. ప్లానింగ్తో అన్నీ కవర్ చేసుకుంటే మనం అన్నీ మిస్ కాకుండా చూడగలుగుతాము. మేము మా ఫ్యామిలీ మా పాప ఫుల్గా ఎలా ఎంజాయ్ చేసాము. ये रामोजी फिल्म सिटी में सबसे ऊंचा फाउंटेन है एंजल फाउंटेन। ये फाउंटेन को देख सकते हैं आप, इसीलिए कहते हैं वहां पे रोना यहां पे हंसना। और अभी आपके सामने जो रोड देख रहे हैं ना, इसे हिल स्टेशन जैसा दिखाते हैं, ऊटी कोडाकैनल ऐसा दिखाते हैं फिल्मों में। कैमरा के सामने स्मोक छोड़ देंगे तो दिखाएंगे ऊटी की। और लेफ्ट साइड देखिए, ये है मैन थिंकिंग गार्डन। ज्यादा सोचा तो क्या होता, देखते बेचारा सोचा तो ऐसा होता है, कभी भी नहीं सोचने जा रहा है। और अभी आपके राइट साइड देखिए, वो है लाइमलाइट गार्डन। वहाँ पे चारों तरह ना कॉर्पोरेट इवेंट बर्थडे पार्टी न्यू ईयर पार्टी होते हैं उस गार्डन में। और एक बार लेफ्ट साइड देखिए, ये है सेंचुरी गार्डन, इसे है ना एनिमल्स गार्डन भी कहते हैं। देखिए अंदर डिफरेंट डिफरेंट एनिमल्स शेप में बना हुआ, देखिए है ना एनिमल्स। शाम को 7 बजे के बाद यहाँ पे नो एंट्री रहता है, क्योंकि पूरे बाहर आते हैं మొబైల్ జనరేటర్ సామనే జెట్ ఫౌంటన్ సామనే आपने क्रिस्ती मूवी देखा है, वो और गॉड अल्लाह भगवान सामने एक छोटा रजनीकांत का चंद्रमुखी देखा है ना,
और अभी प्यार के निशानी क्या रिकॉर्ड बता सकते हैं? प्यार के निशानी देखिए यहाँ पे, इसे व्हाइट पेन डाल के ताजमहल जैसा दिखाएगा और ग्रीन पेन डाल के मस्जिद जैसा दिखाते हैं। तेलुगु जनता गैरेज मूव में देख सकते हैं यहाँ पे नमाज का सीन शूट किया था मोहन लाल का, और ट्रिपल आर मूव में देख सकते हैं एनटीआर का यहाँ पे एक सीन, और सूर्यवंशी अक्षय कुमार की गार्डन भी कहते हैं। और अपन ये जो रोड पे जा रहे हैं ना, इसे అన్ని చూపిస్తూ మనల్ని ఒక ప్లేస్ దగ్గర దించుతారన్నమాట, అంటే ఒక 2 అవర్స్ అట్లా అక్కడ స్పెండ్ చేసి రమ్మని. ఈ ప్లేస్ దగ్గర దించిన తర్వాత మనం ఆ లోపలికి వెళ్తే అక్కడ పిల్లలు ఆడుకునేవి, టాటూస్ వేయించుకునేవి, అక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఎక్కడ పడితే అక్కడ జరుగుతూ ఉంటాయి, మనము పార్టిసిపేట్ చేయొచ్చు. ఇక్కడికి వచ్చాక మనకి పైనుంచి స్నో పడుతుంది అన్నమాట, పిల్లలు కొంచెం ఎంజాయ్ చేయడానికి లైట్గా స్నో పడుతుంది. ఇవన్నీ కూడా సెట్టింగ్స్, హౌసెస్ అవి ఉన్నాయి. ఇవన్నీ చూసుకొని అక్కడ కొంచెం స్నాక్స్ కూడా దొరుకుతున్నాయి. పిల్లలు టాటూ వేయించుకున్నారు, వెళ్ళిన మేము అందరం కూడా టాటూ వేయించుకున్నాం. టాటూకి 50 రూపీస్ తీసుకున్నారు, నచ్చినవి వేయించుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఎక్కువ ఎక్కడా కూడా ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకుండా చూసుకుంటా వెళ్ళి కొంచెం ఉండాల్సిన దగ్గర ఉంటా, పిల్లలు ఏదన్నా చూడాల్సినవి చూసుకుంటా వెళ్ళొచ్చు. ఇక్కడే ఇలా స్నో పడుతుంది అన్నమాట, కొంచెం అంటే ఆపకుండా పడట్లేదు. కొంచెం ఒక 1/2 అవర్కి ఒకసారి, ఓ 15 మినిట్స్ 10 మినిట్స్ అట్లా వదులుతున్నారు అంతే. ఇక్కడ నుంచి మనకి ఎయిర్పోర్ట్ ఉంటుంది, ఆ ఎయిర్పోర్ట్ దగ్గర తీసుకెళ్తారు. అదంతా కూడా మనకి సెట్టింగ్సే. అంటే ఇప్పుడు ఒరిజినల్ ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుందో, ఇప్పుడు సినిమాలు అంటే సినిమాల్లో మనకి అంతా కూడా ఎయిర్పోర్ట్ అవి యూజ్ చేస్తారు కాబట్టి అలా ఎయిర్పోర్ట్ సెట్టింగ్స్ ఉన్నది. ఆ లోపలికి వెళ్తే మనకు అంతా కూడా ఒరిజినల్ విమానం ఎక్కితే ఎలా ఉంటుంది అలాగే ఉంది లోపల అంతా కూడా. మనకి ఈ లోపలికి వెళ్తే మహాభారతం సెట్టింగ్స్ ఉంటుంది అంతా కూడా. ఈ మహాభారతం సెట్టింగ్స్ మనకేంటంటే ఆ వాల్కి అటు ఇటు కూడా పిక్చర్స్ ఉన్నాయి. ఆ లోపల అంతా చూస్తే మనుషుల్ని అంతా కూడా మనకేంటంటే సెట్టింగ్స్ లాగా వాళ్ళు పెట్టారు. చూస్తే ఒరిజినల్ లానే ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది ఆ శిల్పాలు అవి కానీ. ఆ చూడటానికి మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అక్కడ నుంచి మనకి రైల్వే స్టేషన్, సినిమాలకు యూజ్ చేసే సెట్టింగ్ రైల్వే స్టేషన్. రైల్వే స్టేషన్ కూడా మీకు చూస్తుంటే తెలుస్తుంది కదా, ఒరిజినల్ రైల్వే స్టేషన్ లాగే ఉంది. ఏసీ బోగీస్, నార్మల్ బోగీస్ రెండు ఉన్నాయి. కానీ లోపలికి వెళ్ళి అంత టైం ఉండదని చెప్పేసి బయట నుంచే చూసి ఇంకా వేరే దగ్గరికి వెళ్ళిపోయాము.
ఎప్పుడు ఇదంతా కూడా కవర్ చేసుకొని 3కి అట్లా లంచ్ తినేసేసి మనం యురేకా దగ్గరికి వెళ్తే అంతా కవర్ చేసుకో. మార్నింగ్ ఇదంతా కంపల్సరీగా అంతా మనం కవర్ చేసుకో. ఇక్కడ మళ్ళీ బస్ ఎక్కిన తర్వాత ఈ సాహస్ అని పైన తీసుకెళ్లారండి. ఇక్కడ పిల్లలు ఎంజాయ్ చేయడానికి అడ్వెంచర్ గేమ్స్ చాలా ఉన్నాయి. కొంతమంది ఎక్కారు. మా చిన్న పాప అయితే మాత్రం పిల్లలు ఆడుకునే లోపల కొన్ని ఉన్నాయి. మళ్ళీ ఇంకా చాలా ఉన్నాయండి ఆశ్చర్య ఇవన్నీ కూడా. చక్కగా పైన మనం ఒక 2-3 అవర్స్ స్పెండ్ చేసి ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడైతే పిల్లలు ఆడుకోవడానికి చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి బస్ ఎక్కి మళ్ళీ కిందకి వచ్చాము. ఇది రామోజీ ఫిల్మ్ సిటీలో మనకి మెయిన్ అట్రాక్షన్ బాహుబలి సెట్టింగ్. టైం వేస్ట్ చేసుకోకుండా చూస్తూ ఉంటేనే మేము మార్నింగ్ ఇంట్లో నుంచి 7:30కి స్టార్ట్ అయితే నైట్ మాకు మళ్ళీ వచ్చేటప్పటికి ఈక్వల్గా మనకి 12 అయ్యింది ఫ్రెండ్స్. పాప చూశారు కదా ఎంత ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. కాకపోతే నేనే ఫొటోస్ అని కొన్ని తీసుకిచ్చాను కానీ అందుకే నేను ఎక్కువ కవర్ చేసి తీయలేకపోయాను. మనం అంత మనీ పెట్టుకొని వెళ్తాం కదా అందుకోసం. ఇక్కడ చక్కగా వీడియోస్ ఫొటోస్ చాలా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ అంతా చూస్తూ ఉండండి. బాహుబలి సెట్టింగ్స్ అంతా మనం చూసిన తర్వాత అక్కడే కొన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి. ఇదేమో అక్కడ షాపింగ్ కాంప్లెక్స్. చాలా వెరైటీ ఐటమ్స్ ఉన్నాయి. ఏదన్నా మనం షాపింగ్ చేయాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ షాపింగ్ చేసుకోవచ్చు. దీనిలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ బస్సులు ఉంటాయి. ఈ బస్సు ఎక్కితే మనము వేరే ప్లేస్ దగ్గర దించుతారు. అక్కడ మనకి బటర్ఫ్లై పార్క్ అని ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అక్కడంతా కూడా కవర్ చేసి చూసుకోవచ్చు. ఎంతో బ్యూటిఫుల్ సీనరీస్ ఉన్నాయి. ఫోటో దిగడానికైతే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అంటే మొక్కలు పువ్వులతోటి చాలా అంటే చాలా బాగుంది సీనరీ అంతా కూడా.
చూశారు కదా మా పాప అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది. చాలా అందరం వెళ్ళిన అందరం కూడా అక్కడ ఫొటోస్ దిగారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది అక్కడ. ఇంకా మనం బటర్ఫ్లై పార్క్లోకి వెళ్తే అవి ఎలా ఏంటి అనేదన్నీ కూడా రాసి అక్కడ బోర్డు మీద అట్లా ఉంటుంది వాల్స్ అంతా కూడా. ఆ బయటకు వచ్చిన తర్వాత మనకి అసలైన బటర్ఫ్లై పార్క్ అంటే మొక్కల మధ్యలో ఉంది. చిన్న చిన్న బటర్ఫ్లైస్ ఎగురుతూ ఉన్నాయి. జాగ్రత్త చూస్తే చాలా కనబడుతున్నాయి మనకి. ఆ తర్వాత మనకి బార్డ్స్ది ఒక ఉందండి. అంతా కూడా లైవ్ అంటే లైవ్ బార్డ్స్ ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. చిన్నవి పెద్దవి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఈ లోపలికి వెళ్తేనే మనకి ఈ ఫిలిం సిటీలో పిల్లలందరూ ఎంజాయ్ చేసే ఇది లోపల చాలా ఉంది. ఆ సీనరీస్ చూశారు కదా, వాటర్ ఫాల్స్ ఉన్నాయి. పిల్లలు ఇక్కడ మనము ఒక 2-3 అవర్స్ ఒక 2 అవర్స్ స్పెండ్ చేయవచ్చు చక్కగా. ఎందుకంటే ఆ పక్షులు అవి ఆ సౌండ్స్ ఆ వాటర్ ఫాల్స్ చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. కూర్చోడానికి కూడా బాగుంది. ఒక అన్ని యానిమల్స్ బార్డ్స్ మెయిన్ బార్డ్స్ పార్క్ అండి. అన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ బార్డ్స్ చాలా బాగున్నాయి అన్నీ. అసలు కొంచెం చూడొచ్చు, పిల్లలు చూస్తే కూడా మంచిది. అన్నీ కూడా ఒరిజినల్ ఉన్నాయి. అన్నీ డైరెక్ట్ లైవ్ చూడొచ్చు. పోయాక బయటకు వచ్చిన తర్వాత మంచి మంచి ఫ్లవర్ సీనరీస్ అవన్నీ కూడా ఉన్నాయి. ఫొటోస్ దిగడానికి వీడియోస్ తీసుకోవడానికి ఇవన్నీ కూడా కవర్ చేసుకోవచ్చు. ఇక్కడ బుద్ధ కేవ్స్ ఉందండి. లోపలికి వెళ్తే ఇది కూడా ఏంటంటే ఆర్టిఫిషియల్ సెట్టింగే. లోపల చాలా బాగుంది. మనకి ఒక కొండలో నుంచి ఒక అమ్మాయి వచ్చి డ్యాన్స్ వేస్తున్నది కూడా ఉంటుంది. మళ్ళీ వెళ్ళేసి దానిలోనే వస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది. అయితే లోపల అయితే చాలా అంటే చాలా పీస్ఫుల్గా కూడా ఉంది. అయినా మనం ప్లానింగ్ అంతా చూసుకుంటూ ఉంటే కనుక మ్యాక్సిమం కవర్ చేయొచ్చు. ఎక్కడ అంటే అప్పుడప్పుడు అయితే కూర్చోవాలి కదా, అదే పనిగా మనం ఆపకుండా కూడా నడవలేము కదా.
ఇదిగోండి ఇప్పుడు మనము ఇక్కడ హార్స్ది ఉంటుంది ఇక్కడికి వచ్చాము ఇదేంటంటే సేమ్ ఈ ప్లేస్ గుర్తుంచుకోండి ఇది మార్నింగ్ వ్యూ నైట్ వ్యూలో మీకు డీజే షో జరిగే దగ్గర ఇది కనిపిస్తుంది అన్నమాట ఇక్కడంతా ఇవన్నీ ఇప్పుడు సెట్ చేస్తున్నారు కదా ఇదంతా కూడా నైట్ కోసము దీని తర్వాత మీకు వరుసగా చూసుకుంటా పోతే మనకి ఏంటంటే అక్కడ ఒక దగ్గర గుజరాతీ డ్యాన్స్ అని జపనీస్ది ఇలా వరుసగా కనిపిస్తూ ఉంటాయి ఇది మనం మార్నింగ్ బస్సులో నుంచి తీసుకెళ్తుంటే ఇవన్నీ కూడా కనిపిస్తాయి యురేకా దగ్గరలోనే ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ట్రీస్ని ఇట్లా యానిమల్స్ లాగా షేప్ చేశారు ఫొటోస్ దిగడానికి బాగుంది వీడియోస్ తీసుకోవడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్ ఇక్కడ మనకి జపనీస్ వాళ్ళది హౌసెస్ ఎలా ఉంటాయి ఈ జపనీస్ వాళ్ళ డ్యాన్స్ లోపల ఉంటుంది చాలా బాగుంది లోపల అయితే అంత రెడ్గా ఇలా అసలు వ్యూ అయితే సూపర్గా ఉంది ఇక్కడ ఇవన్నీ కూడా మనకి చూసుకున్న తర్వాత మనం యురేకా దగ్గరలో మనల్ని డ్రాప్ చేస్తారు అక్కడ దిగిన తర్వాత మనం మ్యాగ్జ్ 3 కంప్లీట్ చేసుకుంటే అక్కడ రెస్టారెంట్స్ ఉంటాయి అక్కడ తినాలి అనుకున్నది లంచ్ తినేసేసి అక్కడ ఇవన్నీ కూడా వరుసగా చూసుకుంటే మనకి 4:30 అయితే షోలని అవన్నీ స్టార్ట్ అవుతాయి ఇంకా మధ్యలో మనం ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అట్లా స్టే చేసి ఎక్కడైనా ఏదైనా తినాలి అనుకున్నా తాగాలనుకున్నా కూడా అంటే ఎండకి మనం తిరుగుతూ ఉంటాం కాబట్టి దాహం వేస్తూ ఉంటుంది అన్నీ అవైలబుల్లోనే ఉంటాయి చక్కగా ప్లాన్ చేసుకుంటే మ్యాగ్జ్ అన్ని కవర్ చేసి టయానికి వచ్చేయచ్చు యురేకా దగ్గరే మనకి ఈ హోటల్స్ అన్నీ కూడా ఉంటాయి ఇవన్నీ కూడా రెస్టారెంట్స్ ఇక్కడికి మనము 4 కల్లా చేరుకుంటే కనుక పెద్ద షో జరుగుతుంది ఆ షోలో మనకి స్పిరిట్ ఆఫ్ రామోజీ ఫిల్మ్ సిటీ ఆ షో అయి చూపిస్తారు ఇంకా మ్యాజిక్ షోలు ఉంటాయి పిల్లలు ఎంజాయ్ చేసేది ఇక్కడే ఇవన్నీ ఆడుకునేవి ఉన్నాయి ఇంకా స్పేస్ యాత్ర అని ఇది కూడా మనకి ఈ కింద ఈ యురేకా దగ్గరే ఉంటుంది అది షో చూపిస్తారు చాలా బాగుంది మిస్ కాకండి ఇలాంటి షోలు అన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి ఇవి చూసుకున్న తర్వాత మనం యురేకా దగ్గరే మనకి ఈవినింగ్ ప్రోగ్రామ్స్ జరుగుతాయి అంటే ఇగో ఈ డ్యాన్స్ షోలు ఇవి జరుగుతాయి అక్కడ అన్ని చైర్స్ కూడా వేసి ఉన్నాయి ఇంకా తినడానికి రకరకాల ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి చాలా బాగుంది అక్కడ ఫుడ్ అక్కడంతా కూర్చొని ఒక అంటే ఈవినింగ్ మనకి 7:30 వరకు కూడా ఇక్కడ జరుగుతూనే ఉంటాయి కూర్చునే వాళ్ళు కూర్చోవచ్చు లేదు అనుకుంటే చుట్టుపక్కల చూసేవి ఆడుకునేవి ఉన్నాయి అవన్నీ కూడా మనము కవర్ చేసుకుంటే మంచిది ఇవి కూడా వరుసగా మనకి హోటల్స్ అవన్నీ ఉంటాయి ఈ హోటల్స్ అన్నీ ఒకే దగ్గర ఇలా రౌండ్ చూశారు కదా ఆ రౌండ్ చుట్టూన కూడా ఉంటుంది ఇప్పుడు మేము వెళ్తున్నది ఈ రెస్టారెంట్ ఈ లోపల కూడా అన్నీ ఉన్నాయి ఈ చుట్టుపక్కల ఈ రౌండ్గా ఉన్న అన్నీ కూడా మంచి మంచి రెస్టారెంట్స్ ఏసీ ఉన్నాయి నార్మల్వి ఉన్నవి కేఫే కూడా ఉంది కొంచెం కాస్ట్ ఎక్కువే పైన అంతా చూసుకున్న తర్వాత మనకి బస్సులు అన్నీ తిప్పుతారు కదండి అన్నీ చూసుకున్న తర్వాత అక్కడ ఏదైనా స్నాక్స్ అట్లా దీన్ని 3కి అలా 2కి వచ్చేస్తే ఇక్కడ మనము లంచ్ చేసుకొని ఈ చుట్టుపక్కల అన్నీ కూడా నైట్ 11 వరకు కూడా కవర్ చేసుకోవచ్చు ఇదంతా ఇప్పుడు మనము నైట్ వ్యూ ఫ్రెండ్స్ అసలు నైట్ వ్యూ మనకి ఆ లైటింగ్స్లో ఎంత బాగుందో చూడండి మీరే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది
అంటే మనకి పజిల్ గార్డెన్ అని ఇంకా చాలా ఉన్నాయి. మొత్తం కవర్ చేసి చూడటము వన్ డేలో అంటే కష్టము. మనకి అక్కడ హోటల్స్ ఉంటాయి, బుక్ చేసుకొని నైట్ ఉండి నెక్స్ట్ డే కూడా చూడవచ్చు. అంటే వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు, హైదరాబాద్లో వాళ్ళైతే ఎర్లీ మార్నింగ్ బయలుదేరి వెళ్ళిపోతే సరిపోతుంది. ఇక్కడ మనకి డ్యాన్స్ షో జరుగుతుంది. ఈ చుట్టుపక్కలనే మనకి ప్రోగ్రామ్ మనకి 4:30 నుంచి స్టార్ట్ అవుతుంది. నైట్ 7:38 వరకు కూడా జరుగుతూనే ఉంటుంది. కానీ యురేకా దగ్గరే మనకి ఆ పక్క కొంచెం ఈ ప్రోగ్రామ్ చూసినంతసేపు చూసి పక్కకు వచ్చిన తర్వాత చూశారు కదా యురేకా, మనం మార్నింగ్ చూసాము నైట్ వ్యూలో ఎలా ఉంది, అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చక్కగా వీడియోస్ ఫొటోస్ దిగొచ్చు. కార్లని కొన్ని కొన్ని బండిల్ని అసలు బ్యూటిఫుల్గా డెకరేట్ చేసి వివిధ, అసలు ఆ సాంగ్స్ కూడా మనకు తెలియదు చాలా వెరైటీ వెరైటీ సాంగ్స్ తోటి అంతా చుట్టూర్న యురేకా చుట్టూర్న కూడా 2-3 రౌండ్స్ తిరిగిన తర్వాత ఇక్కడ నుంచి కూడా నడుచుకుంటూ డీజే షో దగ్గరికి వెళ్తాయి. మనము వెళ్ళాలి అనుకుంటే వాటితో పాటు వెనక వెళ్ళొచ్చు, కానీ అక్కడ గైడ్ చేసే వాళ్ళు మాత్రం అటు వాటి వెనకాల కాకుండా ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అంటే అక్కడ ఫొటోస్ దిగడానికి సీనరీ ఆ లైటింగ్స్లో ఆ ఫిల్మ్ సిటీ అసలు చాలా బాగుంది. ఇట్లా నడుచుకుంటూ మనం ఆ డీజే షో దగ్గరికి వెళ్తూ ఉంటే అసలు చూస్తూ ఉండండి కొంచెం ఆ లైటింగ్స్లో ఎంత బాగుందో. మనం ఆ షో దగ్గరికి వెళ్తామన్నమాట. Shake body. ఇలా నడుచుకుంటూ వెళ్తే మాత్రం చాలా బాగుంది. నైట్ టైం ఉంటే ఆ వ్యూ అసలు మనకి మార్నింగ్ వ్యూకి ఈవినింగ్ వ్యూకి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. ఇలా నడుస్తూ వెళ్తుంటే అటు పక్కన మనకి అంత పారుతూ ఉంటుంది కదా వాటర్, అవన్నీ కూడా లైటింగ్స్ పెట్టి అసలు చాలా అంటే చాలా అదంతా బ్లూ కూడా వాటర్ అండి. ఆ నైట్ మనకి ఏంటంటే చూస్తుంటే అసలు అట్లా ఉందన్నమాట, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇలా అందరము కూడా నడుచుకుంటూ వెళ్ళాము.
మనము మార్నింగ్ చూసాము కదండి, హార్సెస్ది ఒక పెద్ద సీ వాటర్ ఫౌంటైన్ లాగా ఉంది. సేమ్ అక్కడే ఇక్కడ ఇప్పుడు మనకి డీజే షో జరిగేది, అది మీకు చూస్తే తెలుస్తుంది మార్నింగ్ ఎలా ఉంది ఈవినింగ్ ఎలా ఉంది అనేది. ఆ ప్లేస్ అంతాలో ఈవినింగ్ మనకు వేరే టికెట్స్ తీసుకొని ప్రొవైడ్ చేస్తారు కదా, డిన్నర్ కూడా. ఆ డిన్నర్ అంతా కూడా బఫే లాగా ఒకవైపు జరుగుతూ ఉంటుంది, ఒకవైపు డీజే షో జరుగుతుంది, ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్ అలా జరుగుతూ ఉంటుంది అక్కడంతా. చక్కగా గనక ప్లాన్ వేసుకొని మనము అన్నీ మేనేజ్ చేసుకుంటే చాలా వరకు అన్నీ కవర్ చేయొచ్చు. నిజమా మేమైతే అన్నీ కవర్ చేసామని అనుకుంటున్నాము. అంటే మీకు కొన్ని వీడియోస్ ఫొటోస్ అయితే మిస్ అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే మనము స్పెండ్ చేసేటప్పుడు అన్నీ తీసుకోవడం కుదరదు కాబట్టి. అందులో ఫ్యామిలీస్ తోటి వెళ్ళినప్పుడు అందులో 2 ఫ్యామిలీస్ కలిపి వెళ్ళాము, పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు. ఈ డీజే షో అయితే ఇక చెప్పక్కర్లేదు, పిల్లలు ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేశారు. డీజే షో దగ్గర చూడండి మీరు, మార్నింగ్ చూసాము మనము, ఇప్పుడు చూస్తున్నాము ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే అంత బాగుంది. తప్పకుండా హైదరాబాద్ విజిట్ చేయాలి అనుకున్నప్పుడు, వేరే ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు వచ్చినప్పుడు ఈ ఫిల్మ్ సిటీ చూడటం అనేది మాత్రం మిస్ కాకండి. మంచి ప్లాన్ వేసుకొని మనము చూసుకుంటే కనుక ఈవినింగ్ 4 కల్లా ఈ యురేకా దగ్గరికి చేరితే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఈ డీజే అయిన తర్వాత అక్కడే బస్సెస్ ఉంటాయి, అక్కడ బస్ ఎక్కిన తర్వాత మార్నింగ్ మనం ఎక్కడైతే టికెట్ కౌంటర్ దగ్గర ఉన్నామో అక్కడ దించుతారు, అక్కడ మన వెహికల్లో ఇంక వెళ్ళడమేనండి. చూసారు కదా ఫ్రెండ్స్, హైదరాబాద్లో ఎంతో అత్యద్భుతమైన వరల్డ్ లార్జెస్ట్ స్టూడియో కాంప్లెక్స్ రామోజీ ఫిల్మ్ సిటీ ఎంత అందంగా ఉందో. మార్నింగ్ వ్యూ, నైట్ వ్యూ, నైట్ వ్యూలో అయితే అద్దరిపోతుంది కదా. వాళ్ళు ఎవరైనా ఉంటే చక్కగా ప్లాన్ చేసుకొని వెళ్ళి తప్పకుండా విజిట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్, ఓకే బై బై ఫ్రెండ్స్.